లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. చెనమైన గడురాదు తండ్రి, నీ కృప లేకున్నా, నీ కృప లేకున్నా లేదా చెనమైన గడువాదు తండ్రి, నీ కృప లేకుండా, నీ కృప లేకుండా సన్నిధిలో ఆ
మంచి అద్దంతో కూడిన పాటండి. ఈ లోకంలో దేవుని ప్రేమ తప్ప కన్నబిడ్డల ప్రేమ కానీ, తల్లిదండ్రుల ప్రేమ కానీ, అన్నదమ్ముల ప్రేమ కానీ, భార్య భర్తల ప్రేమ కానీ అది నిరంతరం నిలిచే ప్రేమ కాదండి. ఏ ప్రేమను చూసినా ఎక్కడో అక్కడ మాయతనం కనబడిద్ది, కానీ ఇంత గోడ ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి మాయతనం ఇంత గోడ లేకుండా మనల్ని నిత్యము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు కేవలం మన యేసు ఒక్కడే. ఆయన నిజమైన ప్రేమను గురించి ఎంతో మంచి అద్దంతో కూడిన పాట అండి. మన దైవజనుల తల్లిగాడు ఎంతో ఇష్టంగా పాడుకునేవాళ్ళు ఈ పాటని. పాడుకుందే మైం పరుద్దాం. ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ, ప్రేమ
నామా తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ లోకములు మారినను మారని ప్రేమ ఆది అంతము లేని ప్రేమ యేసుని ప్రేమ డంబము లేని శాశ్వత ప్రేమ యేసుని మనందరము కలిసి చప్పట్లు కొడుతూ స్తోత్రం 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 అందరూ చప్పట్లు కొడుతూ వచ్చిన వారు నాతో కలిసి పాడండి రాణి వారు నేర్చుకుంటూ పాడండి నిజమైన ద్రాక్షవల్లే నీవే నిత్యమైన సంతోషము నీలోనే పడదాం నిజమైన ద్రాక్షవల్లే నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ అందరం కలిసి నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే ఆమేన్ ప్రభు నామానికి మహిమ స్తోత్రం అతి కాంక్షణీయుడా దివ్యమైన నిరూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నీ పత్రికగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభులో ఆనందిద్దాం కాంక్షణీయుడ దివ్యమైన నిరూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా అతి కాంక్షణీయుడ దివ్యమైన నిరూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా శిథిలమై ఉండగా నీ దూరముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా
శిథిలమై ఉండగా నీ రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే స్తోత్రం స్తోత్రం అందరూ చప్పట్లు కొడుతూ యేసే నామాన్ని గొప్ప చేద్దాం నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా ఆడొచ్చిన నాతో కలిసి సభుని గణపరుగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోడి పూటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోడివగానాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని స్తోత్రం ఆఖరి ఆఖరి చరణం షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో హల్లెలూయా స్తోత్రం నన్ను ఎప్పుడు అలసిపోనివ్వవయ్యా నీ ఆత్మతో నన్ను నింపుతావయ్యా మా మధ్యకు నీ ఆదరణకర్తను మా మధ్యకు పంపిస్తావయ్యా మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆదరిస్తున్నావు మనశ్శాంతి కోల్పోయినప్పుడు ఆదరణ కోల్పోయినప్పుడు మా మధ్యకు నీ ఆదరణకర్తను పంపిస్తూ పరిశుద్ధాత్మగా మా మధ్యకు ఉండి మమ్మల్ని ఆదరిస్తున్న వాడవయ్యా స్తోత్రం హల్లెలూయా అందరూ చెప్పలకూడదు ప్రభుతో కలిసి మనం ఆనందిద్దాం ఏకమై మనం ప్రభుని స్తుతిద్దాం ఆయన ఒక్కడే పూజకర్హుడు స్తుతులకు పాత్రుడా ఆమేన్ శాలేము రాజా రమ్యమైన సియోనుకి నను నడిపించుము నిశ్చితమైన మార్గములో పాడుదాం రెండోసారి శాలేము రాజా రమ్యమైన సియోనుకి నను నడిపించుము నిశ్చితమైన మార్గములో అలసిపోని కాలంలో నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నను చేర్చుముని రాజ్యములో అలసిపోని కాలంలో నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో పడదాం నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే రెండోసారి పాడుదాం నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎడలేని నీ ప్రేమ ఎడలేని నీ ప్రేమ స్తోత్రం స్తోత్రం నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా నిత్యము నీలోనే మా సంతోషం నిన్ను బట్టే మా అతిశయమయ్యా నిన్ను బట్టి మాత్రమే మేము బ్రతకగలుగుతున్నామయ్యా నీవు నువ్వు మా పక్షమున లేకపోతే అసలు నీవు లేకపోతే మేము లేమయ్యా చప్పట్లు కొడుతానే నామాన్ని మనం కనపరుదాం హల్లెలూయా హల్లెలూయా శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే స్తోత్రం చప్పట్లు కొడుతూ ఆమేన్ మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే
అపాయము రాకుండా కాపాడువాడవు నిను నేను ఆరాధింతు అపాయము రాకుండా కాపాడువాడవు నిను నేను ఆరాధింతు నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా ఆమేన్ ఆమేన్ స్తోత్రం చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుదాము सबसे जुदा ईशु तू ही मेरा जीवन तू ही मेरा चाह तू है सबसे जुदा ईशु युवा माला युवा मास्टर यू माय एवरीथिंग ईशुआ strength you're my everything Jesus stotram Amen. Amen. మనందరము కలిసి వచ్చిన వారు నాతో కలిసి పాడుతూ నామాన్ని మనం మహిమపరుదాం
నిత్య ప్రేమ
మను మించినే స్తోత్రం. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియ చెప్పుకుంటున్నామండి. ఈ మంచి సమయంలో మీతో కలిసి ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆనందించే మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి మనకందరికీ ప్రసాదించినందులకు నేను ప్రభుని స్తోత్రిస్తున్నాను. మరికొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మేము ఈ గ్రంథాలు తెరిచి జకరియా గ్రంథం పాత నిబంధనలో లాస్ట్ బట్ వన్, లాస్ట్ పుస్తకం మలాకి, దానికి ముందు పుస్తకం జకరియా. జకరియా గ్రంథం 8వ అధ్యాయము. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు అగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. చదవబడిన ఈ లేఖన భాగం వింటున్న మన అందరి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మన ప్రభు పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ భక్తుడైన జకరియా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్న మాట ఏమనగా అంటూ అంటున్నాడు, యూదావారు 4వ నెలలో చేసిన ఉపవాసం, 5వ నెలలో చేసిన ఉపవాసం, 7వ నెలలో చేసిన ఉపవాసం, 10వ నెలలో చేసిన ఉపవాసం యూదా ఇంటి వారికి సంతోషం కలగజేయబోస్తుందంట, ఉత్సాహం కలగజేస్తుందంట, మనోహరంగా ఉందంట. ఆ పండుగలు, ఈ పండుగలు మనోహరములైన పండుగలగును అన్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే యూదావారికి ఈ ఉపవాసాలు ఏం కలగజేస్తున్నాయి అంటే మూడు విషయాలు. ఒకటేమో సంతోషం, రెండేమో ఉత్సాహం, మూడేమో మనోహరం. ఈ మూడు కలగజేస్తున్నాయి అంటండి ఈ ఉపవాస పండుగలు. నేను మామూలుగా ఆలోచిస్తే ఉపవాసం అంటే ఆ రోజు అది పండగ ఎలాగైతుంది? పండగ అంటే ఎలా ఉంటుందండి? ఆ రోజు మూడు జరగాలి. ఒకటేంటి, పండగ అంటే మనం క్రిస్మస్కి చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇంటి పండగ జరగాలి, ఆ తర్వాత ఒంటి పండగ జరగాలి, ఆ తర్వాత పంటి పండగ జరగాలని. అంటే ఇంటి పండగ అంటే పండగ వచ్చింది అంటే ఇల్లంతా శుభ్రం చేసి ఆ సామాన్లన్నీ కిందకి దించి మొత్తం శుభ్రం చేసి ఇల్లంతా శుభ్రంగా కడిగేసి చక్కగా సున్నాలు వేసేసి ఇల్లంతా శుభ్రం చేసే పండగ. అంటే పండగ వచ్చిందంటే ఇల్లు శుభ్రమైద్ది. ఓకే. రెండవది పండగ, ఇంటి పండగ అన్నారు, ఇల్లంతా శుభ్రమై నీట్గా కొత్తగా తయారైద్ది. ఒంటి పండగ అంటే షాపింగ్స్ వెళ్తాం, మంచి మరి
డ్రెస్ తెచ్చుకుంటాం, మంచి డ్రెస్ వేసుకుంటాం, కొత్త బట్టలు. ఇప్పుడు కొత్తగా ఇల్లు మారింది, మన ఒళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకొని కొత్త కొత్త బట్టలు. పండగ అంటే ఏంటి, ఏంటి వాళ్ళ విశేషం? ఇవాళ పండగ కదా మాది, పండగ అంటే కొత్త బట్టలు వేసుకోవాలి. పండగ అంటే ఏంటి, ఇల్లంతా కలకలాడుతుంది అంటే పండగ కదా. అందుకే పండగ కాబట్టి ఇల్లంతా ఇలా శుభ్రం చేసుకొని సున్నాలు వేసుకున్నాం. ఓకే, పంటి పండగ అంటే పండగ వచ్చిందనుకోండి, గారులని బూర్లని అరుసులని, లేకపోతే ఈ పండగ వచ్చిందంటే ఇంకా బిర్యానీ అని, ఇక మొక్క, ఇక ఇవన్నీ ఇంకా రావాలన్నమాట. పండగ ఏంటి, ఇంట్లో గుమగుమలో అన్నాం పండగ ఇవాళ మా పండగ అంటే. పండగ వచ్చిందంటే మూడు జరగాలి, ఏది, ఇల్లు డెకరేషన్, ఒళ్ళు డెకరేషను, అలాగే పంటికి మంచి రుచికరమైన ఆహారాలు. కానీ ఇదేంటండి ఉపవాసం పండగ అంటున్నారేంటి? మామూలు ఈ పండగలన్నీ మనకు వచ్చేది మనకున్నదాన్ని దండగ చేయటానికి, కానీ ఉపవాస పండగలు నిజంగా జీవితానికి సంతోషం, ఆనందం, ఉత్సాహం, మనోహరం కలగజేసేవిగా మారతాయండి. అది నిజమైన పండగ. ఇప్పుడు ఈ పండగలు వస్తున్నాయి, అప్పులు పాలు చేస్తుంది మనల్ని. ఈ పండగ వస్తుంది సంతోషంగా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మోసేవాడికి తెలిసింది బరువు అంటారు. ఇప్పుడు ఇంటిల్ల పాది వాళ్ళకి బట్టలు కొనాలి, ఇల్లంతా ఇక ఏదో పిండి వంటలు ఉండాలి, ఇవన్నీ చేయాలంటే కొద్దిగా గొప్ప ఏదో అలా తోసుకెళ్లే బండికి ఇప్పుడు ఒక్కసారి ఓవర్లోడ్ మీద పడేటప్పటికి మళ్ళీ ఎక్కడో చోట అప్పు చేయాల్సిన పరిస్థితి, మళ్ళీ అప్పు తీర్చడానికి నానా తిప్పలు పడాలి. ఒకసారి ఆలోచించండి, హెవీ బర్డెన్ పడుతుంది. పండగ వచ్చిందంటే ఇంట్లో ఎవరొకరు బరువు వస్తారు కదా, వాళ్ళకి మాత్రం చాలా టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. ఒక్కసారి తాటికే మీద పడినట్టు అనమాట, పెద్ద బరువు పడిపోయినట్టు. అంటే పండగలు ఏదొచ్చినా సరే ఆ పండగలు దండగ కొరకు, ఆ పండగలు వారికి చాలా ఇబ్బందికరంగా, వాళ్ళకి దుఃఖసాగరంగా మారిపోతుంది. ఏమంటే క్రిస్మస్ పండుగ వచ్చిందంటే మనవులు చేసే వైభవం ఎలా ఉంటుందంటే సంవత్సరం అంతా అప్పు తీర్చడానికే సరిపోద్ది వాళ్ళకి. మళ్ళీ క్రిస్మస్ వచ్చిందంటే మళ్ళీ అప్పు చేస్తారు, మళ్ళీ సంవత్సరం అంతా మళ్ళీ అప్పు తీర్చాల్సిన. అరే ఒక్కసారి అంటే పండగలు చేస్తున్నారు కానీ అవి దండగలుగా మారుతున్నాయి. కానీ ఉపవాస పండగ అది నిజంగా హృదయానికి సంతోషం. యూదా ఇంటి వారందరికీ ఈ పండగ ఏం కలగజేస్తుందంట, యూదా వారు ఈ పండగలు చేస్తున్నారు. ఈ పండగలు నాలుగవ నెలలో ఒకసారి ఉపవాస పండగ, ఐదవ నెలలో ఒకసారి ఉపవాస పండగ, ఏడవ నెలలో ఒకసారి ఉపవాస పండగ, పదవ నెలలో ఒకసారి ఉపవాస పండగ. ఇలా ఉపవాస పండగలు చేస్తున్న వారికి, యూదా వారి ఇంటి వారందరికీ సంతోషం కలుగుతుందంట, ఉత్సాహం కలుగుతుందంట. అంత మాత్రమే కాదు, మనోహరమైన పండుగలు అవుతున్నాయంట ఆ పండుగలు. అంటే ఈ మాటను బట్టి మనం పరిశీలిస్తే ఎందుకు అలా అవుతున్నాయంటే, దేవునితో గడిపే ప్రతి గంట మన పండగేనండి. ఉపవాస సమయంలో ఉపవాసం అంటే దేవునితో సహవాసం అని మనందరికి తెలుసు. ఉపవాసం అంటే దేవునితో సహవాసం, అంటే దేవునితో మనం ఎక్కువ గంటలు గడుపుదాం. మామూలుగా గడిపేది ఎంత, రెండు గంటలు, మ్యాక్సిమం మూడు గంటలు. కానీ ఉపవాస దినాన ఒక్కొక్క ఒక పూట ఉంటే ఒక ఎనిమిది గంటలు గడుపుతాం కనీసం దేవునితో. అంటే ఒక రోజున్నాం అనుకోని కనీసం 12 గంటల కన్నా ఎక్కువ గడుపుతాం దేవునితో. అంటే ఉపవాసం ఎందుకంటే ఎక్కువ సమయం దేవునితో గడపడానికి, పనులన్నీ ప్రక్కన పెట్టేసి అన్నిటికీ గుడ్ బై చెప్పేసి పనులన్నిటికీ మరి సెలవిచ్చేసి మనం ప్రభు పాదాల దగ్గర మోకరిల్లి గడిపే పండగ. చాలామంది ఉపవాసం ఉన్నాం అనుకుంటూ జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, అది చాలా రాంగ్ అండి. ఉపవాసం ఉన్నామంటూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఉపవాసం ఉన్నామనుకుంటూ పనులకు వెళ్తూ ఉంటారు, ఇది చాలా రాంగ్ అండి. ఉపవాసం ఉండి పనులకు వెళ్ళకూడదు, ఉపవాసం ఉండి జాబ్కి వెళ్ళకూడదు, ఉపవాసం ఉండి స్కూల్కి వెళ్ళకూడదు, ఉపవాసం ఉండి ఏ పనికి వెళ్ళకూడదు. పనులన్నింటిని బంద్ చేసి దేవునితో సహవాసం చేయడానికి ఉపవాసం ఉండాలి, కానీ కడుపు మార్చుకోవటానికి ఉపవాసం అనేది ఉండకూడదండి. చాలామంది మేము ప్రతి మంగళవారం ఉంటామండి, ప్రతి శనివారం ఉంటామండి, లేకపోతే ప్రతి శుక్రవారం ఉంటామండి ఉపవాసం. సరే, ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఎన్ని గంటలు దేవునితో సహవాసం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. దేవునితో సహవాసం లేకుండా ఏదో 2 గంటలు 3 గంటలు గడిపేదానికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదంటాను నేను. ఎందుకంటే ప్రతిరోజు చేస్తున్నాం కదా 2 గంటలు 3 గంటలు, ఉపవాసం లేకపోయినా 2 గంటలు 3 గంటలు చేస్తున్నాం. అయితే ఇటు మన జాబ్స్ చేసుకుంటూ మన పనులు చేసుకుంటూ మనం 2-3 గంటలు మామూలుగానే గడపవచ్చు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం 2-3 గంటలు గడిపేదానికి ఉపవాసంతో పని లేదు అంటాను నేను. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ గంటలు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నన్ను అడిగే వారికి, 8 గంటలు కనీసం పూట కేటాయించుకుంటే 8 గంటలు దేవునితో గడపాలి. ఒక రోజు కేటాయించుకుంటే 12-15 గంటలు కూడా దేవునితో గడపొచ్చండి. అలా దేవునితో గడప, అలా గడిపే అనుకూలత చూసుకొని ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉంటేనంట, ఆ ఉపవాసం వల్ల నిజంగా ఈ సంతోషం, ఉత్సాహం మనోహరంగా మారతాయంట అండి. ఉపవాసాలు ఎవరు చేస్తారో అలాంటి వారికి అలా మారతాయని మనం ఈరోజు ఇక్కడ ఈ ప్రవచన వాక్యములో దేవుని ద్వారా మనం వింటున్నాం. భక్తుడైన ఈ జకరియా ద్వారా దేవుడు పలికిస్తున్న మాట ఈ మాట. సరే ఒక్కసారి మనం పరిశీలిస్తే
ఏం జరుగుతుంది అంటే వారికి సంతోషం కలుగుతుంది. ఫస్ట్ ఒక్కొక్క దాన్ని ఈ మూడింటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రీతిగా నేను వ్యాఖ్యానం చేస్తాను. ఉపవాసం వారికి ఏం తెస్తుంది అంటే సంతోషం తెస్తుంది. ఒకసారి అలా జరిగిందా చరిత్రలో? సరే, చరిత్రకు ఒకసారి వెళదాం మనం. ఎస్తేరు గ్రంథానికి వెళదాం. ఎస్తేరు గ్రంథానికి మనం వెళదాం. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము. 3వ అధ్యాయంలో 12వ వచనం చూద్దామా. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనుల మీదను ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి. చూడండి చూడండి, ఈ మాట జాగ్రత్తగా చివరి వినండి. రాజు అయిన అహష్వరోషు పేరట ఆ రాతగాండ్రు తాకీదు రాయబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. చూడండి చూడండి, ఒక తాకీదు రాశాడు. సరిగ్గా 1వ నెల 13వ తారీఖున తాకీదు రాసి దాని మీద రాజముద్ర వేశారండి. రాజు ఉంగరంతో రాజముద్ర వేశారు, సంతకం చేయబడింది. ఇంతకీ ఆ ముద్ర వేయబడిన ఆ రాయబడిన తాకీదు మరి ఏంటి అని మనం ఆలోచిస్తే 13వ వచనం రాయబడి ఉంది ఆ తాకీదు ఏంటో. ఆధారు అనే 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కళ్ళపుచ్చు కొమ్మని తాకీదు రాశారండి. ఇప్పుడు తాకీదులు ఏంటి? ఆడోళ్ళే కానీ, మగోళ్ళే కానీ, చిన్నపిల్లలే కానీ, వృద్ధులే కానీ, యూదుడన్న వాడు ఎవడికి బ్రతికుండటానికి వీల్లేదు ఆ రోజున. అందరినీ ఒక్క దినములోనే చంపిపడేయాలి. అది శాసనం రాశారు. ఆ మరణ శాసనం మీద రాజు ముద్ర ఉంగరంతో ఆ ముద్ర ఉంగరంతో ముద్ర కూడా వేయబడింది. ఇక అంతే, అది అమలైపోయింది. సరిగ్గా ఈ రోజున 1వ నెల 13వ తారీఖున మీకు మాట చెప్పనా, 1వ నెల 14వ తారీఖున యూదులకు ఒక స్పెషల్ డే. యూదులకి 7 పండగలు జరుగుతూ ఉండేవి. మీకు ఒకసారి యూదులకు 7 పండగలు, ఇజ్రాయేలీలు 7 పండగలు అనే ఒక టైటిల్ మీద మీకు సందేశం ఇవ్వడం జరిగింది. ఆ 7 పండగల్లో ప్రాముఖ్యమైన పండగ ఏమని చెప్పాను? పస్కా పండుగ. అసలు యూదుడిగా పుట్టిన ఎవడైనా సరే ఈ పండగ చేయకపోతే వాడి పేరు యూదుల యూదా జాతుల నుండి కొట్టివేయబడిద్ది అనమాట. అంటే యూదుడిగా పుట్టిన ప్రతి ఒక్కడి పస్కా పండుగ ఆచరించాల్సిందే. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఈ పస్కా పండుగ అనేది ప్రతి యూదుడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, చాలా గ్రాండ్గా. కారణం ఏంటంటే తరతరాల నుండి ఉన్న వారి పూర్వీకులు 430 సంవత్సరాలు ఐగుప్తుల కింద బానిసలుగా ఉన్న వారు విడుదల పొందిన రోజు ఆ రోజు. ఆ పస్కా పండుగ జరిగించిన ఆ రోజునే వారికి విడుదల కలిగిందండి. కనుక ఆ రోజు చాలా గ్రాండ్గా, వారు విడుదల పొందిన రోజును యూదుడుగా పుట్టిన ప్రతి ఒక్కరు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పస్కా పండుగ వస్తుందంటే వాళ్ళందరి హృదయాలు ఎలా ప్రిపేర్ అవుతున్నాయి, మనసులు ఎలా ప్రిపేర్ అవుతున్నాయి. ఇక పండగ ఆలోచన, పండగ వాతావరణం వాళ్ళ మనసుల్లో మదిలో మెదులుతుంది. ఇక సంతోషం, సంతోషంగా ఉన్న ఆ సంతోషం మూడ్ని ఒక్కసారిగా దాని ముందు రోజు అపవాదం ఏం చేశాడో చూసారా? 14వ తారీఖు వాళ్ళ పండగ చేసుకుంటారు, 13వ తారీఖున తాకీదు రెడీ చేసి ఆ తాకీదు మీద రాజముద్రం కూడా వేసేశారు. ఇది ఆల్రెడీ జనానికి ప్రకటన అయిపోయింది. అంటే చూడండి, దీని ప్రకారం ఏం జరిగింది? యూదుడిగా పుట్టిన వాడు ఒక్కడ కూడా ఇక బతుకున్నాడు. ఆడోళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, పిల్లలు కానీ, యూదుడిగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఫలానా రోజు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఫలానా రోజున ఒక్కరోజే అందరూ చచ్చిపోవాలి, అది మరణ శాసనం. అంటే చూడండి, ఇంత పండగ వాతావరణంతో ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇక రేపు పండగ, ఇవాళ తాకీదు రెడీ అయింది. అందరి మూడు ఒక్కసారి ఏమైద్దో ఆలోచించండి. అందరి మూడు ఏమైపోద్ది ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఈ తాకీదు రెడీ చేసిన వాడు, దీన్ని అంత అలా చేయటానికి కారణమయ్యేవాడు ఎవడరా అంటే హామాను. ఈ హామాను ఎవరిని ప్రేరేపించాడు? అహష్వేషు రాజుని ప్రేరేపించాడు. ఇప్పుడు ఆ రాజు ఇతని ప్రేరేపణకి, హామాను అపవాది సాదృశ్యం, ఈ హామాను ఎప్పుడైతే రాజును ప్రేరేపించాడో రాజు దానికి ఓకే అనేసాడు, ముద్ర కూడా వేసేసాడు, ఇక అమలు అయిపోద్ది అనమాట. అంటే వాళ్ళ హృదయాలను, ఆనందం మూడ్ని ఒక్కసారి దుఃఖంగా మార్చేశాడు. వారి ఆనందం అంతా దుఃఖంగా మార్చేసే ఒక శాసనం రెడీ అయిపోయింది. క్రైస్తవ కుటుంబాలలో నేడు అపవాది చేస్తున్న పనిది కాదా? వాళ్ళు ఏదో ఆ ఆనంద మూడిలో ఏదో ఇక రానున్న ఫలానా దినాల్లో ఫలానా ఇలా జరగబోతుందని ఆనందిస్తున్న సమయంలో పడిద్ది ఒక్క వార్త. ఆ ఒక్క వార్త వాళ్ళ ఆనందం మొత్తాన్ని
దొంగిలించేసి వెళ్ళిపోద్దండి. వాళ్ళ జీవితంలో ఏదో తెలియని ఆందోళన, తెలియని వేదన, ఓ తెలియని బాధ వాళ్ళ గుండెల్లో. అపవాది చేసే పన్నాగం అండి ఇది. మనం సంతోషం ఉండటం ఇష్టం లేదు వాడికి. మనం సంతోషం ముళ్ళో మనం ఆనందంగా సంతోషంగా మనం గడపడం వాడికి ఇష్టం లేక మన ఆనందాన్ని దుఃఖంగా మార్చాలి. మన మన మనకున్న సంతోషం అంతా సర్వనాశనం చేసేయాలి. మనల్ని ఏడుస్తూ ఉండాలి, మనం బాధపడుతూ ఉండాలి, మనం టెన్షన్గా ఉండాలి. అది వాడి ఉద్దేశం. చూడండి యూదులకి ఎలా పెట్టాడు. ఇక రేపు పండగ ఈరోజు తీసుకొచ్చాడు ఆ శాసనం. క్రైస్తవ లోకంలో జరగట్లేదా? మీ కుటుంబాల్లో చాలాసార్లు ఇలాంటివి చూసి ఉన్నట్టారు మీరు. ఇలాంటి పరిస్థితులు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి కుప్ప కూలిపోయే పరిస్థితి కాదా? ఒక్కసారిగా సతికల పడిపోయి ఏంటి ప్రభువా, ఇక రేపు ఇలా జరిగింది, అలా ఎన్నో ఆ లోకల్లో ఎన్నో అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని కళ్ళగన్నాం. మా కళ్ళలన్నీ కళ్ళల్లో అయిపోయినాయి, మా ఆశలన్నీ అడయాశలు అయిపోయినాయి, మా జీవితం ఎందుకు ప్రభు ఇలా అయిపోయింది అని ఎన్నిసార్లు మనం ఏడవలేదు, ఎన్నిసార్లు టెన్షన్. ఇదిగో వీళ్ళకి కూడా సేమ్ జరిగిందండి. అలా జరిగినప్పుడు ఈ పరిస్థితి, అతడు ఆ పరిస్థితి విన్నప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి ఇది మొద్దుకై తెలియంగానే ఏం చేశాడో 4వ అధ్యాయం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొద్దుకై తన బంటలు చిప్పుకొని గోని పట్టలు వేసుకుని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, చూడండి చూడండి, అంటే ఈయన ఆల్రెడీగా ఉపవాసం ప్రతిష్ఠించేశాడు. ఉపవాసం ప్రతిష్ఠించేసి ఈ సంగతి వినంగానే ఉపవాసం ప్రతిష్ఠించి తన బట్టలు చింపేసుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఇక పట్టణం మధ్యలోకి వెళ్ళి ఇక మోకరించి ఇక ఏడుస్తూ కన్నీళ్లతో రోదన చేయడం ప్రారంభించాడు. రోదన చేయడం ప్రారంభించాడండి. అంటే తన ఉపవాసం ప్రతిష్ఠించి ఇక తను తాను తగ్గించుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకోవడం అంటే తను తాను అమితంగా తగ్గించుకొని ఆ విధంగా కన్నీళ్లతో రోదనతో దేవుసంలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అతను ప్రార్థన చేస్తుంటే ఈ శాసనం సంగతి విన్న యూదులంతా ఏం చేశారు ఒక్కసారి 3వ వచనం చూడండి. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చానో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైని అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. చూడండి పూర్వకాలంలో పాత నిబంధనలో గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అనేది దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు సాదృశ్యం. అలా తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసం ప్రతిష్ఠించుకొని కన్నీళ్లతో రోదనతో దేవుని సన్నిధిలో యూదుడంతా, ప్రతి యూదుడు, వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు కూడా ఉపవాసం ప్రతిష్ఠించుకొని వాళ్ళు రోదన చేయడం ప్రారంభించారండి. అదే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే అక్కడ ఎస్తేరు గారు రాణి అయి ఉండకూడదు, ఆమె కూడా ఉపవాసం ప్రతిష్ఠించిందండి 3 రోజులు. చూడండి ఆమె అంటుంది, నీవు పోయి శూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చండి, నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తులతో కూడా ఉపవాసం ఉందును. చూడండి ఈమె కూడా 3 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించి ఈమె రాణి స్థానంలో అన్ని పక్కన పెట్టేసి ఈమె కూడా దేవుని సన్నిధిలో మోకరించి ఇక ఆమె కూడా ఉపవాసం ఉండటం ప్రారంభించింది. అక్కడ మూర్తికై మహారోదన చేస్తూ కన్నీళ్లతో తన బాధ, తన వేదన, తన రోదన అంతా దేవునికి అంగలారుస్తూ దేవునికి వినిపిస్తున్నాడు. ఇక్కడ యూదులంతా వాళ్ళ దేవునికి అంగలారుస్తూ వారు దేవునికి వినిపిస్తున్నారు. ఇక్కడ రాణి స్థానములు ఉన్న ఎస్తేరు కూడా, ఆమె కూడా దేవుని సన్నిధిలో భోజనం అన్ని మానేసి ఆమె కూడా ఉపవాసం ప్రతిష్ఠించి ఏడుస్తూ దేవుని సన్నిధిలో రోదన చేశారు. ఇలా వీళ్ళు రోదన చేసి ఏడ్చారు వీళ్ళంతా. జరిగింది ఏంటో కాస్త పేజ్ తిప్పండి, 8వ అధ్యాయం పేజ్ తిప్పండి. ఇక మధ్యలో కొంత చరిత్ర జరిగింది. ఇప్పుడు ఇదంతా చెప్పాలంటే దీనికే నా ప్రసంగం అంతా అయిపోద్ది, అందుకే నేను కంక్లూషన్కి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. ఆ వాళ్ళందరూ అలా పోసం ఉండి ప్రార్థించగా దేవుడు పరిస్థితిని ఎలా మార్చాడో ఒక్కసారి మనం పరిశీలిస్తే 15, 16 వచనాలు మనం చూస్తాం. చూడండి చూడండి పరిస్థితి ఎలా మారిపోయిందంటే, అప్పుడు మొద్దుకై ఊదా వర్ణపు తెలుపు వర్ణము గల రాజవస్త్రమును బంగారు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సమూహము నుండి బయలుదేరను. అందు నిమిత్తము శూషను పట్టణము ఆనందించి సంతోషముందెను, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెనబా. చూడండి యూదులందరికీ అంటే వాళ్ళ దుఃఖం ఎలా మారిపోయింది, ఆనందంగా సంతోషంగా ఉత్సవంగా. అసలు వాళ్ళ దుఃఖం ఎంత సంతోషంగా మారిపోయింది చూడండి. ఇక్కడ శూషను పట్టణంలో అక్కడ ప్రజలు, యూదులందరికీ క్షేమం, యూదులందరూ ఆనందం, సంతుష్టి, ఘనత వారికి కలిగింది. ఇదిగో ఈయన స్థితి మారిపోయింది. ఎవరు అంటే మృతిక స్థితి మారిపోయింది. రాజవస్త్రాలు ధరించుకొని, రాజకిరీటం ధరించుకొని, రాజ ఉంగరం ధరించుకొని, ధూమ్ర వస్త్రములు ధరించుకున్నవాడే రాజు సముఖం నుండి బయలుదేరితే అందరూ సంతోషించి ఆనందిస్తున్నారంట. హలో
హల్లెలూయా. ట్రెండ్ మారిపోయింది, పరిస్థితి అంతా మారిపోయింది. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తే, వారు అలా దేవునితో సహవాసం చేశారు. ఏ హామానైతే యూదులకు వ్యతిరేకంగా పన్నాగం పన్ని చేశాడో, ఈ మధ్యలో జరిగిన స్టోరీ అంతా కంక్లూజన్గా మాట చెప్తాను. హామాను వృద్ధి పడ్డాడు, మృద్దికైన వృద్ధి ఇద్దామని ఉరికమ్మం రెడీ చేస్తే, ఆ మృద్దికై కోసం రెడీ చేసిన ఆ ఉరికమ్మం మీద హామాను వృద్ధి చేశారు. హామాను వృద్ధి చేశారా, యూదులందరినీ చంపేయటానికి పన్నాగం పూనాడు. ఆ పన్నాగం పూనిన వాళ్ళందరినీ ఒక్క దినములోనే వాళ్ళందరినీ దాదాపు కొన్ని వేల మందిని చంపేశారంట, కొన్ని వేల మందిని ఉరిదీశారంట అండి. ఆ మాట మీరు 16వ వచనంలో చూడొచ్చు. తమ విరోధులలో 8వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, అదే ఆదార మాసంలో, ఏ మాసంలో అయితే చేయాలనుకున్నా అదే ఆదార మాసం 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసిరి. అంటే చూడండి చూడండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇది అలా మారిపోయిందండి. ఈ శాపం వాళ్ళకి అలా మారిపోయింది. అంటే వాళ్ళ కదా ప్లాన్ చేసింది, వీళ్ళను దుఃఖంలో ముంచేసి వాళ్ళు ఆనందపడదాం అనుకున్నారు. కానీ ఆ దుఃఖంలో వాళ్ళ మోసంలో వాళ్ళు పడ్డారు, ఆ దుఃఖంలో వాళ్ళు పడ్డారు. వీళ్ళకి దేవుడు ఆనంద సంతోషాలు ఇచ్చాడండి, వీళ్ళు ఆనందిస్తూ సంతోషిస్తూ. కనుక ఇప్పుడు చెప్పండి, పండగ జరిగిందా వీళ్ళకి? నిజమైన సంతోషం వీళ్ళ జీవితాల్లోకి వచ్చింది. ఇవాళ మన క్యాప్షన్ మన థంబ్లైన్లో మనం ఏమిచ్చాం, నిజమైన సంతోషం ఉత్సవం మీకు జరగాలంటే. అంటే నిజమైన సంతోషం ఉత్సవం ఎప్పుడు జరిగిద్ది అంటే, మనకు ఆ పండగ జరిగేటప్పుడు, ఉపవాస పండగ మనం చేస్తే నిజమైన సంతోషం ప్రారంభమైద్దండి. నిజమైన సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆ కోటలో జరిగిన సంతోషం అంతా ఇంత కాదు, అవధులో లేని సంతోషం. పరిస్థితి అంతా మారిపోయింది, పరిస్థితి అంతా మారిపోయింది. మనం కూడా దేవుని సన్నిధిలో మనం దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలండి. అంతేగాని కడుపు మార్చుకునే ఉపవాసం కాదు దేవునికి కావాల్సింది. కడుపు మార్చుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, కడుపు మార్చుకొని వ్యాపారాలకు వెళ్ళిపోవడం, కడుపు మార్చుకొని చదువులకు వెళ్ళిపోవడం అలా చేయొద్దండి. అందులోకి ఈ టైంలో, ఈ కరోనా వైరస్ టైంలో నేను మీకు ఒక చిన్న మాట చెప్పబోతున్నాను. సలహా అదేంటంటే, కొంచెం మరి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు ఉపవాసం ఎక్కువగా ఉండటానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ లేదనుకోండి, మీరు ఉపవాసం ఉంటే ఇంకా తగ్గిద్ది ఇమ్యూనిటీ పవర్. ఆ టైంలో వైరస్ అటాక్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చిన్నపిల్లల్ని వృద్ధుల్ని ఎందుకు బయటకు రావద్దు అంటారంటే, దానికి కారణం వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, తొందరగా వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఉపవాసం ఉన్నారనుకోండి, మీరు ఎక్కువ రోజులు ఉపవాసం ఉన్నారు, మీరు ఊర్లో తిరుగుతున్నారనుకోండి, ఉపవాసం ఉండి ఆ ఇమ్యూనిటీ పవర్ మీకు తగ్గిద్ది కాబట్టి. అందుకు ఇంట్లో ఉండి ఉపవాసం ఉన్న ఉండాలనుకుంటే, ఇంటి ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దు. ఇంకా ఉపవాసం ఉండాలనుకుంటే ఇంట్లోనే ఉండండి, బయటికి పనుల మీద, ఉద్యోగం మీద, వ్యాపారాల మీద తిరగొద్దు. అందున ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఉపవాసం లేకపోయినా ప్రార్థన చేయొచ్చుగా. ఉపవాసం లేకపోయినా ఇంట్లోనే ఉండి, ఇంటి పట్టు నుండి మీరు కొంచెం ఎక్కువ గంటలు మీరు పెంచి ప్రార్థన చేయొచ్చుగా. మీ రోదనను ఉల్లాసంగా, మీ దుఃఖాన్ని సంతోషంగా ప్రభు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజమైన సంతోషం పండగ వాతావరణం మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గుండెల నిండా సంతోషం నిండిపోతే అంతకన్నా పండగ ఏముంది చెప్పండి? క్రిస్మస్ పండగ చేసుకొని ఇంట్లో ఏడుస్తూ ఉంటే, మనసులో దుఃఖపడుతూ వేదన పడుతూ ఉంటే అదేం పండగ? ఇంటికి ఈరోజు సున్నాలు వేసాం కానీ మనం ఏడుచుకుంటూ ఇంట్లో ఉంటే ఉపయోగం ఏముంది? ఒంటికి కొత్త బట్టలు వేసుకొని మనం ఏడుచుకుంటూ ఉంటే ఉపయోగం ఏముంది? ఏమండి, చక్కగా ముక్క చెక్క తింటూ ఏడుచుకుంటా తింటే ఉపయోగం ఏముంది? ఇవేమీ లేకపోయినా గుండెల్లో సంతోషం ఉందనుకోండి, అది నిజమైన పండగ. ఏమంటారు, అవునా కదా? ఆ నిజమైన పండగ మనకు దేవుడు ఇవ్వాలంటే, చూడండి ఇక్కడ యెస్తేరు గ్రంథంలో ఈ పరిస్థితి దేవుడు ఎలా మార్చాడో, మీ పరిస్థితులన్నీ కూడా దేవుడు అలా మార్చబోతున్నాడు. కనుక మీలో అవకాశాన్ని బట్టి ఎక్కువగా ప్రార్థన చేయడానికి టైం కేటాయించుకోండి. మీరు ఆరోగ్యవంతులైతే ఉపవాసం ఉండటానికి కూడా కొంచెం ప్రయత్నం చేయండి. చాలామంది అంటున్నారు ఉపవాస పండుగలని చాలామంది పెడుతున్నారు కదండి, ఉపవాస కోడికలని. మరి కొంతమంది 21 రోజు ఉపవాసాలను పెడతారు, కొంతమంది 40 రోజులు ఉపవాసం అని పెడుతున్నారు. మరి మనం కూడా అలా పెడితే బాగుంటుంది కదండి, మనం కూడా ప్రతిరోజు ఉపవాసాలు పెడితే బాగుంటుంది కదా అని. నా ఆలోచన ఏంటంటే, అలా పెట్టడం వల్ల ఇప్పుడు మీ ఇంట్లో కొంతమంది ఉపవాస పండుగ ఇక్కడ జరుగుతూ ఉంటుంది, మీటింగ్లో కూర్చుంటే జాయింట్ తింటా ఉంటారు. అక్కడేమో ఉపవాసం గురించి వాక్యం వింటూ ఉంటారు, జాయింట్లు తింటూ ఉంటారు. అక్కడ ఏ దీనికి దానికి సింక్ అవ్వదన్నమాట. కనుక ఇప్పుడు ఉపవాసం మరి మీరు ఉంటున్నారా, నేను ఉంటున్నానా, ఎవరు ఉంటున్నారో తెలియదు. మరి వీళ్ళంతా ఉపవాసం అనే క్యాప్షన్ పెట్టి మీటింగ్స్ పెడుతున్నారు, మరి వాళ్ళు ఉంటున్నారో, మరి ఎంతమంది ఉంటున్నారో ఏమో అర్థం కాని పరిస్థితి. నేను అంటున్నాను, ఎవరికి వారు స్వచ్ఛందంగా, ఎవరికి వారు సీక్రెట్గా చేసుకోవాల్సిన పని అది. బహిరంగంగా 10 మందికి చెప్పి చేసేది ఉపవాసం కాదు. అలాంటి ఉపవాసాలు అసలు చేయొద్దన్నారు ప్రభు, అందుకే దానికి నేను రూల్డ్ అవుట్ అన్నమాట.
యేసుక్రీస్తు ప్రభు మరియు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనపడవాలని ఉపవాసం మీరు చేయొద్దు అన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుకోండి. కొంతమంది మనుషులకు కనపడాలని ముఖాలన్నీ చక్కగా ఏలాడేసుకొని వాళ్ళు ఏదో ఉపవాసం ఉంటున్నట్టు జనానందరికీ చెప్పి ముఖం అంతా దిగాలుగా పెట్టుకొని, ఏంటి బ్రదర్ అట్టం నేను ఉపవాసం అంటే రోజులు నేను ఎట్లా అందుకే ఇలా ఉన్నా. అసలు మనం ఉపవాసం ఉన్నట్టు ఎవడో తెలియకూడదు. ఉపవాసం ఉన్నట్టుగా దేవుడికి మనకు తెలిస్తే చాలు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. కనుక మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి, దానికి ఒక టైటిల్ పెట్టి ఇదిగో ఉపవాస పండుగలను పెట్టి మనం అలా చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మీరు ఉండాలనుకుంటే మీకు నిజంగా ఇమ్యూనిటీ పవర్ ఉంది, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, బయటికి పనుల మీద వెళుతూ ఉపవాసం ఉండొద్దు. మరలా చెప్తున్నాను, పాస్కారం మీరు ఉపవాసం ఉండమన్నారు, నేను ఉన్నాను అందుకే కరోనా అటాక్ అయింది నాకు, లేకపోతే మొన్నటి వరకు బాగానే ఉన్నాను ఉపవాసాల వల్ల వచ్చిందంటే మీరు బయట తిరిగితే వస్తుంది మీకు. ఎందుకంటే ఉపవాసం ఉన్నాడు కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గిద్ది, ఆత్మబలం పెరిగిద్ది, కానీ శరీరం బలహీనమైంది కదా. అపొస్తలుడైన పౌలు భక్తుడు అదే అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కావున మేము అధైర్యపరము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. అంతర్య పురుషుడు అంటే ఆత్మ. దినదినము నూతనపరచబడాలంటే ఉపవాసం. ఉపవాసం అంటే బాహ్య శరీరుడు అంటే శరీరం కృషించిపోతూ ఉంటుంది. బాహ్య పురుషుడు కృషిస్తాడు ఉపవాసం ఉంటే, కానీ అంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుతూ ఉంటాడు, బలపడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనం ఉపవాసం ఉండటం మంచిది, కానీ ఆరోగ్యవంతులు కొంచెం నో ప్రాబ్లం అనుకున్న వారు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఎలా మార్చిద్దో, నిజమైన పండగ జీవితంలో మనసులో తెస్తుందండి. ఇక్కడ ఈ ఎస్తేరు గ్రంథంలో యూదులందరికీ, అది మొర్దెకాయికి, యూదులకు, ఎస్తేరు రాణికి, అందరికీ ఓ మహా సంతోషం, మహా ఆనందం, ఓ వాళ్ళకి ఘనత, వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరిని చంపేయాలనుకున్నారు యూదులు, అదే రోజున వాళ్ళందరూ చచ్చారు. ఇదిగో ఈయనకి పెద్ద ఉరికమ్మం రెడీ చేసి వచ్చాడు మృతికాయ కోసం. ఏ ఉరికమ్మం అయితే హామాన్ రెడీ చేశాడు, ఆ ఉరికమ్మ మీద ఆయన ఉరి తీశారు. ఒకసారి ఆలోచిస్తే మన దేవుడు ట్రెండ్ అలా మార్చేస్తాడంతే, మన కోసం సిద్ధం చేసినవి అలా ట్రెండ్ మార్చేస్తాడు. మన దేవుడు నిజంగా చాలా గ్రేట్ అండి. మన దేవుడు మన పక్షాన అలా కార్యం చేయాలంటే ఉపవాసం మన జీవితానికి నిజమైన పండగ తెస్తుంది. ఇక దీని గురించి ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది, కానీ నేను 2వ పాయింట్కి వెళుతున్నాను. ఇందాక ఏమన్నాను మనం చదువుకున్నాం, ఈ 4 సార్లు ఏంటి, 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో వీరు చేసే ఉపవాసాల వల్ల యూదుల ఇంటి వారందరికీ ఏం కలుగుతుందంట, మొదటిది సంతోషం కలుగుతుంది, 2వది ఉత్సాహం కలగటానికి ఉత్సాహం పుట్టిస్తుంది అని మనం చూసాం. ఏం పుట్టిస్తుంది, ఉత్సాహం పుట్టిస్తుంది, లేక ఉత్సవం అని కూడా మనం అనొచ్చు. ఇప్పుడు ఈ ఉత్సవం లేక ఈ ఉత్సాహం, ఉత్సవాలు ఎప్పుడు చేస్తారు, ఉత్సాహంగా చేస్తారు ఉత్సవాలు, అబ్బా మామూలు కాదు, కొట్ట కొట్ట డబ్బు ఏం కొడతారు, చెవులు బయలుపోతాయి. అసలు ఉత్సవాలు అంటారు ఏంటని, ఉత్సవాలు ఆనందానికి అవధులు లేక అబ్బా ఏం సంతోషంగా డ్యాన్స్ వేసుకుంటూ ఉత్సవాలు చేస్తూ ఉంటారే. సంతోషం ఎక్కువైనప్పుడు, ఉత్సాహం ఎక్కువైనప్పుడు, ఉత్సాహంగా గంతులేస్తూ డప్పులు కొడుతూ ఉత్సాహంగా చేసేదాన్ని ఉత్సవం అంటారండి. ఇప్పుడు ఈ ఉత్సవం ఒకసారి జరిగిందండి యూదులకి. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందా, అది ఒక్కసారి చూద్దాం. చూడండి ఒక్కసారి లేవీకాండం చూద్దాం. లేవీకాండం 9వ అధ్యాయము, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం 3వ పుస్తకం, బిగినింగ్ నుండి 9వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దామా. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. అబ్బా ప్రజలందరూ ఉత్సాహధ్వని చేశారంట, ఉత్సాహధ్వని చేసి ఆయన ముందు సాగిలపడ్డారు. ప్రజలందరూ ఉత్సాహధ్వని, ఉత్సాహం, ఈ ఉత్సవం స్టార్ట్ అయిపోయింది, ఉత్సాహం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉత్సాహం స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి, ప్రజలందరూ ఆంచి ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు, ఉత్సాహం స్టార్ట్ అయింది ఉత్సవం. ఈ ఉత్సవానికి కారణం ఏంటంటే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును కాల్చివేశాను. ఎందుకు ఇక్కడ దహన బలిపీఠం మీద ఏముంది, వాళ్ళు పశువును వధించి, గొర్రెను కానీ, ఎద్దును కానీ, మేకను కానీ, ఇలాంటి పశువును ఈ బలిపీఠం మీద వధించి బలిపీఠం మీద దాని కళేబరాలు వేసి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే, ఏలియా చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటే ఏం జరిగింది, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి ఆ బలిపీఠాన్ని, ఆ బలిపశువును ఏ విధంగా కాల్చి బుగ్గు బుగ్గు చేస్తే అక్కడున్న ఇజ్రాయేలీలంతా వాళ్ళు ఎలా కేకలు వేశారు చెప్పనా, యెహోవాయే దేవుడు అని ఎలాగే ఉత్సాహంగా లక్షల మంది కేకలు వేశారో, సేమ్ టు సేమ్ అదే పరిస్థితి ఇక్కడ జరిగిందండి.
ఇక్కడ ఇజ్రాయేలీలు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒక దహన బలి పశువును తీసుకొని వచ్చి దాన్ని ముక్కలు చేసి ఆ బలిపీఠం మీద వేసి వాళ్ళ చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెడలి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న దహన బలి పశువును అక్కడ ఉన్న క్రొవ్వును మొత్తాన్ని కాల్చి వేసేసిందండి. అంతా కాల్చి వేస్తే ఇక వేళ ఉత్సాహానికి ఆనందం లేదండి. ఉత్సాహంగా సంతోషంగా వారు గంతులు వేసి దేవుని సన్నిధిలో ఉత్సవాలు చేసుకోవడం ప్రారంభించారు. ఆ రోజుల్లో అప్పుడున్న ప్రజలకు దేవుడు నియమించిన నియమం ఏంటంటే ఒక దహన బలి పశువును బలివ్వాలి. అది ఒక గొర్రెనో మేకనో ఎద్దునో అలాంటి వాటిని వారు వాళ్ళు బలివ్వాలండి. అప్పుడు వాళ్ళకి ఉత్సవాలు జరిగేవి. ఇప్పుడు మన టైంలో మన ట్రెండ్లో దేవుడు మనకు చూపించింది ఏంటో చెప్పనా? మనకు ఉత్సవాలు సంతోషం ఉత్సాహం రావాలి అంటే మనం ఏ ఉత్సవం చేయాలి? ఏ బలి పశువు? ఆ బలి పశువు అంటే మనమే ఆ బలి పశువు. మనం ఆ బలి పశువు కావాలి అంటే మన జీవితంలో మన శరీర అవయవాలన్నీ దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకొని మనుషులుగా మనం చచ్చిన వారి వల్ల అయిపోవాలండి. దేవుని ముందుకు వచ్చి అయ్యా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నా కన్నులు ఎంతవరకు నాకు ఇష్టమైనట్టుగా చూసినాయ్యా, ఇక నుండి కన్నులు నీవయ్యా, నీకు ఇష్టమైనట్టుగా చూస్తాను, నా నోరు నాకు ఇష్టమైనట్టుగా మాట్లాడింది, ఇక నుండి నోరును మీకు సమర్పిస్తున్నానయ్యా, నా చెవులు ప్రభు ఇష్టం వచ్చిన వాటి అన్నిటిని విన్నాయ్యా, ఇప్పటి నుండి నీ ఇష్టం వచ్చినట్లుగా నీ చెవులు నీకు ఇష్టమైన మాటలే వింటానయ్యా, నీకు ఇష్టమైన పాటలే వింటాను, ఈ చేతులతో నాకు ఇష్టమైన పనులన్నీ చేస్తూ వచ్చాను కానీ ఇక నుండి నీకు ఇష్టమైన పనులే చేస్తాను, ఈ కాళ్ళతో నా ఇష్టం వచ్చిన చోట్లకు వెళ్ళి నేను ఆనందించాను కానీ ఇప్పుడు నీకు ఇష్టమైన స్థలాలకే నేను వెళతాను, నీకు ఇష్టం లేని స్థలాలకు వెళ్ళను, ఈ జీవితం నీకు సమర్పిస్తున్నానయ్యా, నా జీవితం నీ ఇష్టమైనట్లుగానే జరుగుతుంది, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అంటూ ఒక దహన బలి పశువుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకున్న రోజున ఆయన అగ్ని దిగి వస్తుంది మన మీదకి. చూడండి, ఈ బలి పశువును దీన్ని మామూలుగా బ్రతికున్న దాన్ని కాదు, ఇది చచ్చిన దానిగా చేసి దాన్ని నరికి ఆ కలేబరాలను దాని మీద వేస్తే దేవుని అగ్ని దిగి వచ్చిన రోజున వాళ్ళకు ఉత్సవం జరిగింది. ఏ రోజైతే దేవుని అగ్ని దిగి వస్తుందో, మనల్ని దేవుడు స్వీకరిస్తాడో, మనల్ని పవిత్రపరుస్తాడో, ఆ రోజున ఆ అగ్ని మనల్ని పవిత్రపరిచిన రోజున నిజమైన ఉత్సవం మన జీవితంలో జరిగింది. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే యెషయా అనే భక్తుడు ఆయన దేవాలయంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అలా ప్రార్థన చేస్తూ దేవుల్లో లీనమై ప్రార్థన చేస్తూ ఉంటాడు. అద్భుతమైన ఒక దర్శనం అతను చూస్తున్నాడండి. ఆ దర్శనం ఏంటో చెప్పన? ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడటం మాత్రమే కాదు, అక్కడ దేవుని సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి చూస్తున్నాడు. ఆ దేవుని చొక్క అంచులు దేవాలయం అంతా నిండుకొనన్నాయి. అక్కడ సెరాపులు కిరూపులు ఉన్నారు. ఆ కిరూపులకి ఎలా ఉన్నాయో చెప్పన? ఒక్కొక్క కిరూపుకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, ఎందుకంటే పరిశుద్ధునికి ఆ కాళ్ళు కనపడకుండా. 2 రెక్కల ముఖం కప్పుకున్నారు, ఎందుకంటే ఆ పరిశుద్ధిని వెలుగు ఆ కాంతి చూడలేక. 2 రెక్కలు ఎగురుతూ ఉన్నారు, కారణం ఆయన ముందు కూర్చోకూడదు, ఆయన పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, ఆయన గౌరవిస్తానికి వీళ్ళు 2 రెక్కలతో ఎగురుతూ ఏమంటున్నారో చెప్పన? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండు ఉన్నదని గొప్ప స్వరముతో వారి గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ గాన ప్రతిగానాలకు గడప కమ్ములు పునాదులు కూడా షేక్ అయిపోతున్నాయంట. ఆ స్తుతి ధూమం ఆ మందిరం అంతా నిండిపోయి ఉందంట అండి. స్తుతి ధూమం అలా జరుగుతూ ఉంటే ఈ పరలోక దృశ్యాన్ని చూస్తూ ఆనంద పరవశం చెందుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా తను తాను చూసుకున్నాడండి. ఒక్కసారి తను తాను చూసుకుంటే ఏమైందో చెప్పన? తన పెదాలని అపవిత్రంగా కనపడి, ఎప్పుడైతే పెదాలు అపవిత్రంగా కనపడినాయో వెంటనే ఇక తన వేదన పట్టం ప్రారంభించాడు. దేవుని దగ్గర చంటి పిల్లోళ్ళలాగా ఏడుస్తున్నాడు. ఏమని చెప్పన? అయ్యా అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసిస్తున్నవాడిని, అందుకే నా పెదవాళ్ళు కూడా అపవిత్రమైపోయినాయి అయ్యా. అంటే దేని వల్ల అపవిత్రం అయిపోయినాయి? అపవిత్రమైన మనుషుల మధ్య నివసిస్తున్నానంటూ వాళ్ళ మాట్లాడే అపవిత్రమైన మాటలు ఒక్కొక్కసారి నేను మాట్లాడుతున్నానయ్యా. వాళ్ళలాగా నేను ఆ భూతులు, వాళ్ళలాగా నేను అబద్ధాలు, వాళ్ళలాగా నేను ఆ సరసాలు, వాళ్ళలాగా నేను ఆ డబుల్ మీనింగ్ డైలాగు, వాళ్ళలాగా నేను ఆ విధంగా మాట్లాడి నా పెదాలు అపవిత్రం అయిపోయినాయి అయ్యా. దయచేసి మీ అగ్నితో ఈ అపవిత్రమైన పెదాలను కాల్చేయ్యా అని ఒక చంటి పిల్లలాగా ఏడుస్తుంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పన? అర సెరాపుల్లో ఒక సెరాపును పిలిచి ఈ కారును తీసుకుని వెళ్ళి, కారుతో ఉన్న ఈ నిప్పును తీసుకుని వెళ్ళి అతని పెదానికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ అపవిత్రతని పోయి నీ దహించి వేయబడి నువ్వు పవిత్రుడవయ్యావని చెప్పు అన్న తర్వాత ఇప్పుడు ఆ దేవదూత వచ్చి ఆ నిప్పును తగిలించి, ఇది నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ అపవిత్రతలన్నీ కాల్చివేయబడి నువ్వు పవిత్రుడవయ్యావు అనగానే అతని ఆనందాలకు అవధులు లేవండి. ఇప్పుడు దేవుడు ఇటువైపు తిరిగాడండి. ఈయనతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడండి.
ఆ పరలోక దృశ్యాన్ని ఆ దర్శనాన్ని కన్నులారా చూస్తూ దేవుని సన్నిధిలో ఆనందించి పరవశిస్తున్నాడండి. ఇప్పుడు దేవుడు ఇంతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ప్రతి అవయవం దేవుని పరిశుద్ధాత్మతో కాల్చబడాలండి, దేవుని అగ్నితో కాల్చబడాలి. ఇంతవరకు ఈ కళ్ళతో వేరే వేరే దేన్నో చూసాం, ఈ కళ్ళు పరిశుద్ధపరచబడాలి, దేవుని అగ్నితో కాల్చబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఈ చెవులతో ఏదో విన్నాం మనం, వాళ్ళు అలాగా వెళ్ళి ఎలాగని విన్నాం, ఇప్పుడు ఈ చెవులు కాల్చబడాలి. దేవుని గురించే వినాలి కానీ ఇక ఏ మనుషుల గురించి, ఎవరి చరిత్రలో ఎవరి బ్యాడ్ మనం వినొద్దు, ఏ బ్యాడ్ గురించి మనం వినొద్దండి. అలా వినకుండా ఈ చెవులు పరిశుద్ధపరచబడాలి, ఈ నోరు పరిశుద్ధపరచబడాలి. ఏదేదో మాట్లాడేసాం మనకు తెలిసినట్టు, మనకు వచ్చినట్టు, ఈ నాలుక నోరు పరిశుద్ధపరచబడాలి. ఇక దేవుని స్తుతి, దేవుని మాటలు తప్ప ఇక అపవిత్రమైన ఏ మాటలు, ఏ సరసాలు, ఏది మేము మాట్లాడాం. ఇక నాలుగోది, మన చేతులు, మన కాళ్ళు, మన శరీర అవయవాలన్నీ పరిశుద్ధపరచబడాలంటే మనల్ని మనం చచ్చిన వారి వలె దేవునికి మనం అప్పగించుకొని సజీవ యాగంగా సమర్పించుకొని ఏ రోజైతే బలిపీఠం మీద మనం వస్తామో ఆ బలిపీఠం మీదకి దేవుడు తన అగ్నితో మన మీదకి వచ్చి మనల్ని దహించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని పరిశుద్ధ అగ్నితో కాలుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధపరుస్తాడో అప్పుడు నిజమైన ఆ ఉత్సవం మన గుండెల్లో స్టార్ట్ అయిద్దండి. ఏమంటే అది డబ్బును బట్టి వచ్చేది కాదండి ఉత్సాహం, అది లేకపోతే ఇంకా దేని బట్టి వచ్చేది కాదండి. ఒక వ్యక్తి మాట్లాడుతూ అంటాడు, హోలీ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటాడు. అంటే ప్రపంచం మొత్తంలో పరిశుద్ధుడైన వాడే ఎక్కువగా సంతోషిస్తాడంట. నిజంగా పరిశుద్ధుడైన వాడు, వాడికి ఆ పూటకి తినటానికి లేకపోయినా సరే ఆనందంగా ఉంటాడు పరిశుద్ధుడైన వాడు. కారణం ఏంటో చెప్పన, వాడికి చూసుకునే దేవుడు ఉన్నాడు, వాడి గొప్ప దేవుడి కలిగి ఉన్నాడు. ఈ పూట తిండి లేకపోయినా, రేపు తిండి లేకపోయినా, ఇలాగ తిండి లేకపోయినా పర్లేదు, అలాగే నేను చచ్చిపోయినా పర్లోకి వెళ్ళిపోతాననే ఆనందం, సంతోషంగానే ఉంటాడు. అందుకే పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎన్నున్నా సరే, పంచపక్ష పరమాణాలు ఉన్నా సరే, ఇవాళ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామనే ఆ ఆలోచన ఒక్కసారి మదిలోకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం పరిశుద్ధంగా ఉన్నామా? మన అవయవాలన్నీ, మన చెవులు, మన నోరు, మన కన్నులు, మనం అన్నీ పరిశుద్ధంగా ఉన్నాయా? అలా పరిశుద్ధంగా ఉండాలంటే మనం బలిపీఠం మీద మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలండి. ఆ బలిపీఠం మీద ఈ అగ్ని, ఈ పశు బలి పశువును పెడితే దేవుని అగ్ని దిగొచ్చింది. ఆ అగ్ని ఎప్పుడైతే ఈ బలి పశువును స్వీకరించిందో అప్పుడు సంతోషం స్టార్ట్ అయింది, వాళ్ళ ఉత్సాహం స్టార్ట్ అయిందండి, ఉత్సాహ ధ్వని చేయడం స్టార్ట్ అయింది. నిజంగా ఉత్సవ ధ్వని మీ కుటుంబాల్లో స్టార్ట్ అవ్వాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఒకవేళ ఫ్యామిలీ అంతా జరగకపోయినా, మీరు ఎవరైతే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నారు, మీ జీవితాల్లో ఒక ఉత్సాహం స్టార్ట్ అయ్యిద్ది, ఒక ఉత్సవం స్టార్ట్ అయ్యిద్ది. ఇదిగో యోధా వారు, వారు ఉపవాస దినాలు ఉత్సవాలుగా మారుతున్నాయంట. వారు ఉపవాస దినాలు, అది అంటారు చూడండి, 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో వారు చేస్తున్న ఉపవాసం దేవుడు ఎలా మారుస్తున్నాడంట. ఆ ఉపవాస దినాలు వాళ్ళకి ఎలా మారుస్తున్నాడంటే వారికి సంతోష దినాలుగా, వారికి ఉత్సాహం పుట్టించే దినాలుగా, వారికి మనోహరమైన దినాలుగా దేవుడు అలా మార్చేస్తున్నాడు, వారిని అలా మార్చేస్తున్నాడు. ఈరోజు మీ దుఃఖం సంతోషంగా మారునుగాక, ఆమేన్. మీ మీ వేదన, మీ కన్నీరు ఉత్సవంగా మారునుగాక, హల్లెలూయా. అలా మారాలంటే ఉపవాస ప్రార్థన అలా మారుస్తుందండి. ఉపవాస ప్రార్థనలో మనల్ని మనం నలుగొట్టుకొని మనల్ని మనం దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోగలమండి దేవుని సన్నిధిలో ఈ ఉపవాస దినాల్లో. ఇంకా మూడో మాట, మనోహరమైనది అనేది ఆ మాట చెప్పి నా సందేశాన్ని నేను ముగించబోతున్నాను. మనోహరమైన, ఏమండి మనోహరమైన పండగలుగా మారుతని అన్నారు కదా, మనోహరము అనే మాటకు అర్థం ఏంటంటే మనస్సును జయించుట అని అర్థం. మనోహర్ అనే మాటకు అర్థం మనస్సును జయించిన వాడు, లేక మనస్సును జయించటం. ఈనాడు చాలామంది ప్రపంచంలో గొప్ప గొప్ప వీరులు ఉన్నారు కానీ మనస్సును జయించలేకపోతున్నారు. చాలామంది గొప్ప గొప్ప కార్యాలు సాధిస్తున్నారు, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించగలుగుతున్నారు కానీ మనస్సును జయించలేకపోతున్నారు చాలామంది. హైదరాబాద్లో ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన, 30 సంవత్సరాల అమ్మాయి 7వ అంతస్తు నుండి దూకి చచ్చిపోయింది. 7వ అంతస్తు నుండి ఆమె దూకి చచ్చిపోతూ ఆమె ఒక చేతిలో ఒక కాగితం మీద మొత్తం రాసి ఆ పై నుండి కిందకు పడి చచ్చిపోయిందండి. అందులో ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏముందో చెప్పన, కాగితంలో, నేను చచ్చిపోవడానికి ఎవ్వరూ కారణం కాదు, నేను నా మనస్సును జయించలేక నేను చచ్చిపోతున్నాను అంటూ తన చరిత్ర కొంచెం రాయటం దాంట్లో ప్రజలకి ఆశ్చర్యచకితులను చేసింది. ఎందుకంటే ఆమె చరిత్ర ఏంటంటే, ఆమెకి 21 సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు ఒప్పించడానికి ప్రయత్నం చేసింది. తల్లిదండ్రులు, ససేయ్ వద్దు, నువ్వు అతనితో అయితే సంతోషపడవు, అతను నమ్మదగినోడు కాదు, నీ జీవితం అన్యాయం అయిపోద్ది, వద్దు అని ఎంత ప్రయత్నం చేసినా సరే
ఆమె ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చాలా చాలా ఇబ్బంది పెట్టింది తల్లిదండ్రుల్ని. ఒక రోజున ఈ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే సైలెంట్గా కాలేజీకి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయి గుళ్ళో మరి తాళి కట్టించేసుకొని పెళ్లి చేసుకొని భార్య భర్తలుగా ఇద్దరు వచ్చేసారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకేం చేస్తారు ఈ తల్లిదండ్రులు? వాళ్ళు ఏడ్చారు, బాధపడ్డారు, ఇక ఏమి చేయలేని పరిస్థితి. కొన్నాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టాడు కానీ ఆ కొడుకుకి మైండ్ సరిగ్గా డెవలప్ కాలేదు. డెవలప్ కారణ ఆ అవ్వని కారణాన వాడు పడుకుంటే అటు తిరగలేడు, ఇటు తిరగలేడు. వాడు ఏదో పాలు పట్టిస్తే వాడు పాలు దాతాడు, కనీసం ఏడుపు కూడా సరిగ్గా ఏడవలేడు. వాడు అసలు వాడికే వాడు ఏది అటు తిరగలేడు, ఇటు తిరగలేడు, ఏం కాళ్ళు చేయి కూడా ఓపలేడు. వాడు ఆ విధమైన మతి పనిచేయని పరిస్థితి అనమాట. మైండ్ సరిగా పనిచేయని పరిస్థితుల్లో పిల్లోడు పుట్టాడు. సరే, పెద్ద అయిన తర్వాత బాగుపడతాడేమో అని ఓ 2 సంవత్సరాలు అలాగే చాలా మరి తిరగని హాస్పిటల్స్ లేవు, తిరగని గుళ్ళు లేవు, అన్ని చోట్లకు వెళ్ళి అన్ని ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినాక ఫైనల్లో పెద్ద డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే జీవితకాలం అంతా ఇంతే, ఇక పిల్లోడు బాగుపడటం అనేది జరగని పరిస్థితి. ఎందుకంటే పిల్లోడుకున్న వ్యాధి లాంటిది, ఈ పిల్లోడు బాగుపడ్డం డాక్టర్ నిర్ధారణ చేసి చెప్పేశారు. ఎప్పుడైతే నిర్ధారణ చేసి చెప్పేశారో ఒక రాత్రి వేళ జంప్ అయిపోయాడు భర్త. చెప్పకుండా ఇంట్లో సైలెంట్గా ఉన్నవాడు జంప్ అయిపోయాడు ఇంట్లో నుండి. ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు. నెల చూసింది, 2 నెలలు చూసింది, ఫోన్ స్విచ్ ఆఫ్, ఇక మనిషి జాడ లేడు, ఇక ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇక ఈ తల్లిదండ్రులు చూడండి, వద్దంటే నువ్వు చేసుకున్నావు, ఈ తల్లిదండ్రులు చెరపెట్టడం ప్రారంభించారు. భర్త ఏమో వెళ్ళిపోయాడు, ఏంటి ఇప్పుడు కొడుకేమో ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొడుకు బాగుపడడం నిర్ధారణ అయిపోయింది. చూడండి ఏంటో పరిస్థితి, దాని తన జీవితం ఏమైపోయిందో చూడండి ఒకసారి. నమ్మినోడేమో మోసం చేసి వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులేమో వద్దంటే చేసుకున్నావు, నీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకున్నావు వాళ్ళు సూటిపోటు మాటలు. ఈ కొడుకు చూస్తేనే ఇలాంటి పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేని వేదన, ఎవరికి చెప్పుకోవాలన్నా అమ్మ తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఇంటే బాగుండేదమ్మా, నీ లైఫ్ ఎందుకు ఇంత కథం చేసుకున్నావు, ఇది శాపం అమ్మా కొడుకు ఇలా పుట్టడం, వాళ్ళు ఏడిపించాం అందుకే శాపం అని అందరూ అదే మాట. చూడండి పరిస్థితి ఎంత దుర్బలం అయిపోయిందో. ఒక్కోసారి మనసు అనిపిస్తుంది వేరే 2వ పెళ్లి చేసుకుందాం, ఎందుకంటే అప్పటికి 3 సంవత్సరాలు చూసింది, 3 సంవత్సరాలు చూసింది, 3 సంవత్సరాలు చూసినా అతను రాలేదు, భర్త రాలేదు. కొంతమంది అన్నారు అమ్మా 2వ పెళ్లి చేసుకోవచ్చు కదా, 2వ పెళ్లి చేసుకుని, ఎందుకంటే నీకు పెద్ద వయసు కూడా లేదు కదా, 2వ పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు నేను ఇంకొకటి చేసుకుంటాను, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పిల్లోడిని అతను ఒప్పుకుంటాడా, చూస్తాడా? ఒకవేళ చూస్తానని ఒప్పుకొని చేసుకున్నా సరే తర్వాత ఈ పిల్లోడిని చూడనంటే మా తల్లిదండ్రులు చూడరు ఎలాగో, ఎందుకంటే ఈ పిల్లడు మాకు వద్దంటారు, నేనే చూడాలి వాడి జీవితకాలం అంతా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు పిల్లల్ని చూడగలుగుతారా? చూడరు, ఎవరు చూడరు, కనుక పెళ్లి లేదు, పెళ్లి వద్దని క్యాన్సిల్. మరి ఒక్కోసారి నా జీవితం ఎందుకు ఇలా, కొంతమంది చెప్పిన సలహా, నీ జీవితాన్ని అన్యాయం చేసుకుంటున్నాం మా పిల్లోడు గురించి. ఆ పిల్లోడు ఎడగో, వాడి పరిస్థితి అలాగే కాబట్టి ఇక నీ జీవితాన్ని ఎందుకు ఇలా అడవి కాసిన వెన్నెల్లాగా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, కనుక ఆ పిల్లోడిని ఏదో ఒకటి వేసి చంపేసేయి, ఒక దెబ్బలో అయిపోద్ది జీవితకాలం అంతా ఏడ్చే బదులు ఏదో ఒక దెబ్బలో చంపేసి మరి చేసి అమ్మో నా ప్రాణం చంపేయటమా, అలా చేయలేను నేను అని, నేను చంపలేను అని ఈ పిల్లోడిని చంపలేక ఇక వేరే పెళ్లి చేసుకోలేక తల్లిదండ్రులని మరి వాళ్ళ మాటలు, ఇదిగో భర్త ఏమో ఇలా అన్యాయం చేసి, వీటన్నిటిని చూసి అప్పటికి 9 సంవత్సరాలు తను వెయిట్ చేసింది. 9 సంవత్సరాలు ఇక భరించలేక, మనస్సును అదుపు చేసుకోలేక, పరిపరి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బిల్డింగ్ మీద వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ మీద నూరి ఎల్టర్ రాసి తన చేతుల్లో పట్టుకుని ఒక్కసారి దూకి చచ్చిపోయింది. ఆమె చచ్చిపోతూ అన్న మాట, నా మనస్సును జయించలేక నేను చచ్చిపోతున్నాను. మనసు తనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఈరోజు ఆత్మహత్య చేసుకునే వాళ్ళంతా కారణం అదే కదా, మనసును జయించలేక. ఆ మనసును జయించలేక వాళ్ళు ఆత్మహత్య చేసేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకున్న ఎవరికి లేదనే టెన్షన్లో, ఎవరికి లేవనే టార్చర్లు. ఈ టెన్షన్ టార్చర్ వీటిల్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు చచ్చిపోవడం మేలు, ఎదవ జీవితం బతికే కంటే ఇక చచ్చిపోవడం మేలు. ఇప్పుడు ఈ తొందరలో మనసును జయించలేక ఇక బానిసలైపోయి చచ్చిపోతున్నారని చాలామంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ దానికోసమే చచ్చిపోతున్నారు, మనసును జయించలేక. అందుకేనేమో సామెతల గ్రంథంలో చక్కని మాట ఒక మాట రాశాడండి, 16వ అధ్యాయం సామెతల గ్రంథం 32వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. చూడండి ఏమంటున్నాడు చూడండి, ఒక పట్టణం పట్టుకునేవానికంటే ఎవరు శ్రేష్ఠుడో చెప్పనా, తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎన్ని దేశాలు జయించినా సరే మనస్సును స్వాధీనపరచుకోలేకపోతే వేస్ట్ కదండి, వేస్ట్ కదా. నువ్వెన్ని జయించినా సరే, మానవుడు అన్ని జయిస్తున్నాడు, ఎన్నెన్నో చేస్తున్నాడు మానవుడు, కానీ తన మనసును జయించలేకపోతున్నాడండి. మనసును జయించలేక ఏం చేస్తున్నాడు, బానిసలైపోతున్నాడండి వాటికి వీటికి. ఏం చేయకూడదో అని వాళ్ళు అనుకున్నారు, అదే పని చేసేస్తున్నారు. తాగేవాడు ఇష్టపడి తాగుతున్నాడా? ఆ టయానికి లాగేస్తుంది మనసు. తాగేసిన తర్వాత అనే మాట ఏంటంటే ఏడుస్తూ నేను తాగకూడదు అనుకుని తాగేస్తున్నాను, నేను
నేను ఎందుకు ఇలా చేస్తున్నా నాకు అర్థం కాదు. డ్రగ్ అడిక్ట్స్ చాలామంది వాళ్ళది కావాలని చేయట్లేదు కానీ ఆ టైం వచ్చేటప్పటికి అలా చేస్తూ తర్వాత వేదన పడుతూ ఉంటారు. ఎందుకు ఇలాంటి దానికి నేను అలవాటు పడ్డాను, ఇది మానాలంటే నా వల్ల అవడం లేదు, నేను వద్దంటే నేను మానలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళు వాళ్ళు వేదన పడుతున్నారండి. ఏ పాపిష్టి పని చేసినా సరే, ఏ తప్పటడుగు వేసినా సరే దాన్ని బట్టి వాళ్ళు వేదన పడుతున్నారు. కారణం అది వద్దనుకుంటున్నారు, కానీ ఎంత వద్దనుకున్నా సరే అదే వారిని ఇబ్బంది పెడుతూ వారు దానికి బానిసలైపోయారు. చాలామంది మనసును అదుపు చేసుకోలేక చాలా వాటికి బానిసలైపోయారు జనం. ఆ బానిసత్వం నుండి విడుదల పొందలేకపోతున్నారు. మనసును జయించడం చాలా గొప్ప అండి, మనసును జయించడం చాలా గొప్ప. అదే మనోహరం అన్నాడు చూడండి, మనోహరం. ఆ మనసును జయించాలంటే ఉపవాస ప్రార్థన మాత్రమే మనసును జయించే శక్తినిస్తుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తిని గురించి చిన్న మాట మీకు జస్ట్ నేను చూపించి నేను నా సందేశాన్ని కంక్లూషన్లోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. అమెరికా దేశానికి సంబంధించిన నాసా సంస్థ వారు పాత్ ఫైండర్ అనే ఒక పరికరం ద్వారా, ఒక రాకెట్ ద్వారా వారు ఒక రోబోను పంపించారండి అంగారక గ్రహం మీదకి. ఈ రోబోను పంపించి ఇక్కడున్న ఆ వ్యక్తి ఒక శాస్త్రవేత్త, క్లర్క్ పికాసో అనే ఆ శాస్త్రవేత్త ఇక్కడుండి తన కంప్యూటర్ ద్వారా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో అంగారక గ్రహము మీద ఉన్న ఆ రోబోని ఆపరేట్ చేస్తున్నాడు ఇక్కడ నుండి. బాబా ఇక్కడ ఏం చేస్తే, ఇక్కడ ఎలా చెప్పితే అలా చేస్తున్నాడు, అది చేస్తుంది రోబో. జనమంతా ఆశ్చర్యపోయారు, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ రోబోని నువ్వు ఇక్కడ కూర్చొని కంప్యూటర్ మీద నువ్వు ఆపరేట్ చేస్తాను అంటే నిజంగా నీ జ్ఞానం మామూలుది కదయ్యా అంటూ ఆయన అందరూ కనపరుస్తుంటే ఆయన స్నేహితుల దగ్గరకు వచ్చి ఆయన ఏడుస్తూ ఒక మాట అన్నాడంట, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోబోని నేను ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేయగలుగుతున్నాను, కానీ నాలో ఉన్న నా మనస్సును నేను అదుపు చేసుకోలేక ఈ చెడు వ్యసాలను నేను మానలేకపోతున్నాను, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాను, నేను ఈ మత్తు పానీయాలకు ఎడిక్ట్ అయిపోయాను, ఈ వ్యభిచారానికి నేను ఎడిక్ట్ అయిపోయాను, ఈ తప్పుడు కార్యక్రమాలకు నేను ఎడిక్ట్ అయిపోయాను, ఈ మానవులు అనుకున్నాను నేను మానలేకపోతున్నా, నా మనసును నేను జయించలేకపోతున్నా, నా మనసును నేను అదుపు చేసుకోలేకపోతున్నాను, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహం మీద ఉన్న రోబోని నేను ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేయగలుగుతున్నాను, కానీ నా మనసును నేను అదుపు చేయలేని నేను ఒక నిస్సహాయ స్థితిలో నేను ఉన్నాను అంటూ తన స్నేహితులకు చెప్పి ఆయన బాధపడ్డాడంట అండి. ఈనాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి నేను చెప్తున్నాను, చాలామంది మనసును అదుపు చేసుకోలేకపోతున్నామండి, పరిపరి విధాలుగా పోతుందండి, ఏంటోనండి బానిసైపోయామండి, మేము వాటికి బానిసలు అయిపోయాం, వీటికి బానిసలు అయిపోయాం, మనసును మేము స్వాధీనం చేయలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు, మా మనసు మా మాట వింటలేదండి, మేము ఏది వద్దనుకున్నాం అదే చేస్తున్నామండి, మా వల్ల కావటం లేదని ఏడుస్తున్నారా? అయితే మీకు చెప్తున్నాను నేను ఉపవాస ప్రార్థన, మీరు ఎక్కడైతే మీరు ఓడిపోతున్నారో, మీ మనస్సును ఎక్కడైతే మీరు అదుపు చేయలేకపోతున్నారో దాన్ని అదుపు చేసే శక్తి ఉపవాస ప్రార్థన మాత్రం ఇవ్వగలదండి. మనసును స్వాధీనపరచుకోవాలంటే అది ఉపవాస ప్రార్థన ద్వారానే చేయగలం. మనసును స్వాధీనపరచుకోవాలండి, ఎందుకైతే ఎప్పుడైతే శరీరాన్ని మనం నల్లగొడతామో, ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం ఉపవాసంలో పెడతామో అప్పుడు ఈ శరీరం మనకు లోబడిద్ది, మన మనసుకు కూడా మనకు లోబడుతుందండి, మనసు మన స్వాధీనంలోకి వచ్చేస్తుంది, మన అదుపులోకి వచ్చేస్తుంది. అంటే ఉపవాస ప్రార్థన మనస్సును స్వాధీనంలోకి తీసుకొస్తుంది, ద్విమనస్సు కలిగిన వారిని, చంచల మనస్సు గలవారిని స్థిర మనసు గలవారిగా చేస్తుంది ఉపవాస ప్రార్థన. ఈరోజు రెండు తలంపుల మధ్య ఉన్నారా? అటు అది చేయాలని ఉంది, ఇటు భక్తి చేయాలని ఉంది, అటు అలాగా ఉండాలని ఉంది, ఇటు భక్తునిగా ఉండాలని ఉంది. అయితే నేను చెప్తున్నాను ద్విమనస్సు, రెండు మనసులు ఉన్నాయి మీకు, అటు ఇటు అటు కడుగు ఇటు కడుగు రెండు మనసులు. ఈ రెండు మనసులు కలిగిన వారిని ఒకే మనసు స్థిర మనసుగా మార్చడానికి, చెంచల మనసు ఓ పలిపరి విధాలకు వెళ్ళిపోతూ ఉండదు, దాన్ని చెంచల మనసు స్థిరం ఉండదు, అలాంటి చెంచల మనసు కలిగిన వారిని స్థిర మనసుగా చేసేది ఉపవాస ప్రార్థన. మనస్సును స్వాధీనపరచుకోవాలంటే, మన మనస్సును స్వాధీనపరచుకోవాలంటే అది ఉపవాస ప్రార్థన. అదే మనోహరం అంటే మనస్సును స్వాధీనపరచుకోవడం. ఇంకో మాట చెప్పనా, దేవుని మనస్సును గెలవాలన్నా సరే ఉపవాస ప్రార్థనే మనకు ఉపయోగపడింది. అదేండి, దేవుని మనస్సును కూడా మనం గెలవగలుగుతాం. ఎస్, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని మనస్సును కూడా మనం గెలగలుగుతాం. ఎలాగో ఎలాగో ఒకటి రెండు ఉదాహరణలు మీకు నేను చెప్పేసి నేను ముగించేస్తానండి. బైబిల్ గ్రంథంలో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా నినివే పట్టణం గతి గురించి. నినివే పట్టణానికి వెళ్ళమని యోనాకు దేవుడు చెప్పాడండి, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు. వెళ్తానయ్యా, ఏం చేయాలి నినివే పట్టణంలో? నినివే పట్టణంలో నువ్వు ప్రకటన చేయాలి. అదేంటో చెప్పనా, 3 రోజులు తిరిగి ప్రకటన చేయాలి. అదే ప్రకటన అంటే 40 రోజుల్లో నినివే పట్టణం మీద అగ్ని గంధకాలు కురిసి ఈ పట్టణం అంతా సర్వనాశనం చేసేయబోతున్నాడు దేవుడు, చెప్పు ఈ మాట అన్నాడు. మీ పాపిష్టి పనులన్నీ చూశాడు, మీ పాపిష్టి వ్యవహారాలన్నీ చూశాడు, దేవుడు ఉగ్రుడే, మీ మీద తన ఉగ్రత కురిపించబోతున్నాడు, పట్టణం దగ్ధమైపోబోతుంది, చెప్పు అయ్యా అన్నాడు. సరే ప్రభా చెప్తాను ప్రభా అని నినివే పట్టణానికి వెళ్ళటానికి బదులుగా తర్షీస్ వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఏం చేశాడు,
ఒక తుఫాన్ పుట్టించి ఆ తుఫాన్లో వాళ్ళందరికీ ఆ కెప్టెన్కి ఆలోచన కలిగించి ఇదిగో చీటీలు వేయించి ఆ చీటీలు ఎవరి పేరున వచ్చిందని యోనా యోనా ఎక్కడ ఉన్నాడని కింద ఉన్నాడు ఈ సామాన్లు పెట్టే చోట ఉన్న వాడిని పట్టుకొని తీసుకొని వచ్చి కాళ్ళ పట్టుకొని గుంజుతూ ఎవడరా బాబు ఏం చేసి ఎక్కేవరా నిన్ను బట్టే తుఫాన్ వచ్చి అందరం చావబోతున్నాం అంటే నిజంగా నన్ను బట్టే మీ మీదకి తుఫాన్ వచ్చింది అన్నాడు అబద్ధం చెప్పలేదు నన్ను బట్టే వచ్చిన తుఫాన్ అని ఏం చేసావురా ఏం చేసి ఏం తప్పు చేసావు అసలు నువ్వెవడవే నేను ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని సేవకుడు అమ్మో కాళ్ళొదిలేసి నీకు దండవురా బాబు రే ఏ నువ్వు పాపం చేయటం అంటే మేమెవరో చేసావు నువ్వు కాదు మేము తప్పు వచ్చినాడు తప్పు కాదు యువర్ రైట్ నన్ను బట్టే వచ్చింది ఇంతకు ఏం చేసావయ్యా అప్పుడు అడుగు అప్పుడు అంటున్నాడు దేవుడు నినువేకి వెళ్ళమంటే నేను తర్శీసుకు వెళ్ళిపోతున్నాను నేను చేసిన పాపం అది అయితే ఇప్పుడు అందుబట్టే మీ అందరి మీద శిక్ష వస్తుంది ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పయ్యా నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అసలు వీళ్ళు అనుకున్నది కూడా సముద్రంలో పడేద్దామని కానీ అతనే అన్నాడు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి తుఫాన్ ఆగిపోద్ది మీరు ప్రశాంతంగా వెళ్ళిపోతాను నిజంగానే నువ్వే కోరుతున్నావు కదయ్యా నీ కోరిక మీద వేసేస్తున్నావు టక్కుమని వేసారు దాంట్లో నిజంగానే సముద్రం చల్లబడిపోయింది చక్కగా వెళ్ళిపోయారు కానీ దాంట్లో పడిపోయినోడు చావలా దేవుని ఉద్దేశం చావటం కాదు ఇతను నినువే పట్టణం తీసుకువెళ్ళడం త్రిమింగలం మింగటానికి అక్కడ ఆల్రెడీ పెట్టాడు అతను అలా పడేయంగానే త్రిమింగలం అతను అలా మింగేసింది మూడు రోజులు ప్రయాణం చేసి తీసుకుని వెళ్ళి నినువే ఒడ్డును కక్కేసిందండి త్రిమింగలం అతను ఆ ఒడ్డుకు వచ్చి ఏమంటే ఏ ఊరండి ఇది ఏ ఊరంటే ఏమంటే నినువే అండి ఓ అసలు ఈ త్రిమింగలో నన్ను మింగటం ఏంటి తీసుకొచ్చి ఒడ్డును కక్కటం ఏంటి ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ప్రభువా నన్ను ఎన్ని పరిస్థితులు పెట్టి నన్ను తీసుకొచ్చావు వద్దన్నా సరే నన్ను నినువే తీసుకొచ్చావు సరే చెప్తానని చెప్పి వెళ్ళిపోయి పట్టణస్తులు అందరికీ మూడు రోజులు చెప్పండి ఒక్కరోజు చెప్పాడు పట్టణ ప్రజలారా మీ పంట పండింది దేవుడు ఉగ్రుడయ్యాడు సర్వనాశనం చేయబోతున్నాడు ఎప్పుడైతే ఈ మాట విన్నారో నినువే పట్టణస్తులంతా ఏమండి పట్టణాన్ని నాశనం చేస్తున్నాను అని దేవుడు ప్రకటన చేసిన తర్వాత నినువే పట్టణస్థులంతా ఏం చేశారు రాజులు మొదలుకొని సామాన్యుని వరకు ఉపవాసం ఉన్నారండి వారు మూడు రోజులు ఉపవాసం ఉన్నారండి ఉపవాసం ఉండి అందరూ అసలు చంటి పిల్లలు కూడా ఏం తినలేదంట తాగలేదంట అండి పశువులు కూడా ఏం తీసుకోలేదంట అండి అందరూ ఉపవాసం ఉండి వాళ్ళు దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో దేవుని సన్నిధిలో వాళ్ళు మోకరించి ప్రార్థన చేసి వారి తప్పిదాలను నొప్పుకొని వారిని వారు తగ్గించుకొని వారు ప్రార్థన చేస్తే దేవుని మనసును గెలుచుకున్నారు వాళ్ళు ఎలా గెలుచుకున్నారు నాశనం చేసేస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన మనసు చల్లబరుచుకొని ఆయన మనసు చల్లబరుచుకొని అరే ఈ విధంగా వీళ్ళ పశ్చాత్తాపడి తప్పిదాలు ఒప్పుకొని ఇంతగా ఉపవాసం ఉండి ఇంత కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తుంటే నేను ఎలా నాశనం చేయను వెళ్ళని నాశనం చేయను నాశనం చేయిపోక వీళ్ళ మీద ఆశీర్వాదం కురమరిస్తాను చెప్పవయ్యా యోనా చూడండి చూడండి వాళ్ళ మీద ఆశీర్వాదం కురమరిస్తాను నాశనం చేయను అంటే వీళ్ళు ఎవరు మనసు గెలుచుకున్నారు దేవుని మనసు గెలుచుకున్నారు ఏ ప్రార్థన ద్వారా అంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఏమంటే ఇందాక మన మెయిన్ సబ్జెక్ట్ ఇందాక మనం ఎస్తేరు గ్రంథంలో ఉన్న సబ్జెక్ట్ మనం తెలుసుకున్నాం కదా ఎస్తేరు గ్రంథంలో సబ్జెక్ట్ ఆ పట్టణ వాళ్ళందరికీ యూదా జాతి వాళ్ళందరికీ ఒకే దినాన్న వాళ్ళందరినీ ఉరితీసి చంపేసేయాలి అది శాసనం కానీ ఆ శాసనం దేవుడు అలా మార్చడానికి కారణం యూదా వాళ్ళంతా అటు మొద్దిగా ఉపవాసం ఉన్నాడు ఇటు ఎస్తేరు ఉపవాసం ఉంది యూదా వాళ్ళంతా ఉపవాసం ఉన్నారు అందరూ ఉపవాసం ప్రతిష్ఠించి అందరూ ప్రభుసంలో ప్రార్థిస్తే జరిగిన అద్భుతం ఏంటంటే వాళ్ళందరి ఉపవాస ప్రార్థన దేవుని మనస్సును గెలుచుకున్నారు దేవుని మనస్సును గెలుచుకున్న కారణాన జరిగిన వింత ఏంటంటే దేవుడు ట్రెండ్ అలా మార్చేశాడంతే ఎవరైతే వీళ్ళకి ఈ ప్లాన్ చేశారో ఆ ప్లాన్ చేసిన వాళ్ళు లేకుండా పోయారు వీళ్ళ మాత్రం ఉత్సాహం సంతోషం మనోహరంగా జరుపుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా మనోహరమైన పండగ జరగాలంటే మనోహరమైన పండగగా మీ కుటుంబాల పరిస్థితి మారాలంటే మన దేశ పరిస్థితి మారాలంటే మన రాష్ట్ర పరిస్థితి మారాలి మనోహరమైన పండగగా మారాలంటే అంటే మన మనస్సును గెలుచుకోవాలి అటు దేవుని మనస్సును గెలుచుకోవాలి మన మనస్సును గెలుచుకోవాలి దేవుని మనస్సును గెలుచుకోవాలంటే ఉపవాస పండగ మాత్రమే మన మనసుపైన జయం పొందే శక్తినిస్తుంది రెండవది దేవుని మనస్సును గెలవటానికి శక్తినిస్తుంది ఉపవాస ప్రార్థన కానీ ఇప్పుడు ఉపవాస ప్రార్థన వాళ్ళు ఉంటున్న చూడండి ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటి నాలుగవ నెలలో వారు ఉండే ఉపవాసం 5వ నెలలో వారు ఉండే ఉపవాసం 7వ నెలలో వారు ఉండే ఉపవాసం 10వ నెలలో వారు ఉండే ఉపవాసం ద్వారా యూదా ఇంటి వారికి సంతోషము ఉత్సాహము పుట్టించి అది మనోహరమైన పండుగ అగును అనే మాట కదా మనం చదువుకున్నాం మన మెయిన్ టెక్స్ట్ అది కదా అంటే ఇప్పుడు ఈ ఉపవాసాలు వారికి ఈ మూడు తెచ్చిపెట్టినాయి ఒకటి సంతోషం రెండు ఉత్సాహం మూడు మనోహరం ఈరోజు అదే పని మనం చేయగలిగితే యూదా కుటుంబాలలో యూదా ఇంటి వారందరికీ తెచ్చిన ఆ సంతోషం ఆ ఉత్సాహం ఆ మనోహరం మన ఫ్యామిలీస్కి కూడా తెస్తుందిగా మనకి ఎవరికి వారు స్వచ్ఛందంగా నేను పెడితే చేయటం అనేది కాదు ఎవరికి వారు ఎందుకంటే ఇది ఎవరి మనసులకు సంబంధించింది వాళ్ళకి ఎవరికి వారు స్వచ్ఛందంగా ఉండండి అది మరల గుర్తు చేస్తున్నాను కరోనా వైరస్ టైం ఇది
వైరస్ తాండం ఆడుతుంది ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఒక 3 రోజుల నుండి 10,000 పైనే 10,000 పైనే కేసులు ఎటు చూచినా సరే కరోనా కేసులు ఎక్కువైపోయిని ఈ పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలంటే నా ఉద్దేశం నా ఆలోచన ఉపవాసం ఉన్న రోజు నుండి మీరు 3 రోజులు ఉంటే 3 రోజుల తర్వాత కనీసం 10 రోజులు బయటికి రావద్దు మీరు లోనే ఉండండి ఎందుకంటే కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గిద్ది మీకు శరీరం బలహీనమైద్ది ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గిన రోజునే మీరు బయటికి ఎక్స్పోజ్ అవ్వొద్దు దాని వల్ల కొంచెం తొందరగా వైరస్ అటాక్ అయ్యే అవకాశం దేవుడే చూసుకుంటాడు అనే మాట అనొద్దు దేవుడు ఉన్నాడు దేవుడే చూసుకుంటాడు అసలు ఉపవాసం ఉన్నది దేవుడు బయట తిరగడానికి కాదు మళ్ళీ చెప్తున్నా బయట తిరగడానికి అయితే ఉపవాసం ఉండొద్దు కడుపు మార్చుకోవడానికి ఉపవాసం ఉండొద్దు దేవునితో ఎక్కువ గంటలు గడపడానికి ఉపవాసం ఉంది ఆ ఉపవాసం అది నిజంగా ఎలాగ ఉండగలిగితే ఎలా దేవునితో గంటల తరబడి సహవాసం చేయగలిగితే మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చడానికి మీ వేదనను ఉత్సాహంగా మార్చడానికి ఎక్కడ ఓడిపోతున్నారు అది మనోహరంగా మీ మనసును జయించే వారిగా అటు దేవుని మనసును గెలుచుకునే వారిగా మార్చేస్తుంది ఉపవాసం అలాంటి ఉపవాసాలు మనం చేసి దేవుని అనుగ్రహాన్ని పొందుదామా దేవుని అనుగ్రహాన్ని పొందుదాం అది యోధావారంతరికి వారు పొందుతున్నారు ఇదిగో ఈ రోజున ఈ ఉపవాసాలు మనం చేసి మనం కూడా అనుగ్రహం పొందుదాం మరలా చెప్తున్నాను మనం ఉపవాసం ఉన్నామన్న సంగతి ఎవడికి రెండో వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం తెలియకూడదు అది దేవుని స్టైల్ అది అలా ఉపవాసం ఉన్నాం ఎవరికి మనం ప్రకటన చేసుకోకూడదు అది మనలో మనం సీక్రెట్గా మనకి దేవుడికి తెలిస్తే చాలు అలా మనం ఉంటూ దేవుని ద్వారా ఈ మేళ్లను పొందుదాం దేవుడి కృపను వింటున్న మనందరి కుటుంబాలకు ఆయన అనుగ్రహించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం తరలవంచండి ప్రార్థన చేసుకుందాం విత్తవంటి వాక్యము దేవుడు మనలో ఫలింప చేయాలని దేవుడు తన కృపనిచ్చి సహాయం చేయాలని వాక్యం అందించిన దైవజనులను ఇంకను బలపరచాలని ప్రార్థన చేద్దాం అలాగే కరోనా వైరస్ ఎంతగానో దేశాన్ని ప్రపంచాన్ని వణికిస్తుండగా ఆ ఉగ్రత నుండి దేవుడు తప్పించాలని ప్రార్థన చేద్దాం దయచేసి దేవుడొక్కడే ఆ ఉగ్రతను తప్పించగలడు యేసయ్యా దయచేసి నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నామయ్యా దయతో కనికరించండి క్షమించండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం అలాగే మన దేశము కొరకు రాష్ట్రము కొరకు దేశ నాయకుల కొరకు రాష్ట్ర నాయకుల కొరకు మన విజయవాడ పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో దేవుడు ఆ వైరస్ను తప్పించాలని ప్రార్థన చేద్దాం ప్రతి బిడ చుట్టూ దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం పెద్ద సంపూర్ణ సువార్త సహవాసంలో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థన చేద్దాం చిట్నార సంఘము కొరకు కృష్ణలంక సంఘము కొరకు పటమడ సంఘము కొరకు మూడు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని వారందరినీ దేవుడు కాపాడాలి వారి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం నిమ్మతోట సంఘము కొరకు రాజరాజపేట సంఘము కొరకు బొగ్గిలి సంఘము కొరకు దేవుడు తన కృపనివ్వాలి సంఘాల్లో దేవుడు విశ్వాసులందరి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం పితస్థా సంపూర్ణ సహవాసంలో ఉన్న బిడల కొరకు ప్రార్థన చేద్దాం ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడల కొరకు ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని వారు ఆత్మీయ స్థితిలో బలపరచాలి ఆరోగ్యముగా అన్ని రీతిలో వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం అలాగే మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం వారిని దేవుడు ఆశీర్వదించి దీవించి ఈ సంవత్సరము దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని వారి కుటుంబాల్లో ఐక్యత సమాధానాన్ని ఇచ్చి దేవుడు ఘనంగా నిలబెట్టాలి వారికి ఉన్న కొరతలు తొలగించాలని ప్రార్థన చేద్దాం అలాగే సంఘాల్లో ఉన్న ప్రతి బిడకు మంచి ఆరోగ్యాలు దయచేయాలని బలహీనతో బాధపడుతున్న బిడలను దేవుడు ముట్టి స్వస్థపరిచి విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం దేవుడే తన కృపనిచ్చి మేలు చేయాలని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేవుడు విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 ప్రార్థన చేద్దాం మహాగరుడా మహోన్నతుడా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రార్థించి ప్రారంభించబడిన ప్రభు ఇలా ఈ ప్రోగ్రాములు ఎంతవరకు కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన నిజమే ప్రభువా మా జీవితాలే మాకు పాఠాన్ని నేర్పిస్తాయ్యా
ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడ్డామో ప్రభువా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రభువా ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి బలపరిచిన దేవుడవు. ఈరోజు సంపన్న స్థితిలో ఉన్నామంటే ఇది కేవలం నువ్వు పెట్టిన భిక్షే నాయనా. కృప చూపించండి, మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా అయ్యా నాయనా నీ కృపతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అలాగే నాయన కనికరమ గలవారముగా మేముండాలి ప్రభువా. అనేక మందికి నాయన సలహా ఇచ్చేవారముగా మేముండాలని మీరు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిజమే నాయన, మా బ్రతుకులు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వెంటాడినప్పుడయ్యా నువ్వు మాకండగా నిలబడిన ఆయన, మా స్థితిగతులను మార్చిన దేవుడవు. గతి లేనటువంటి మాకు ఒక ఉన్నతమైన పరిస్థితిలో నడిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు లేకుండా ఒక సెకండ్ కూడా మేము బ్రతకలేము నాయన. కేవలము నీవు ఉన్నావు కాబట్టే మేము కాపాడబడుచున్నామయ్యా. నీ రెక్కల నీడలో ప్రభువా మా సంఘాల్లో ఉన్న ప్రతి బిడ చుట్టుని కంచి వేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ కరోనా వైరస్ ను పూర్తిగా తొలగించమని నాయన ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా దయచేసి నాయన మా సంఘములో ఉన్న ప్రతి బిడను ప్రభువా పేరు పేరున ప్రభు నాయన మీరు కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడలకు మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ప్రతి ఒక్క బిడను కూడా ఆత్మీయులుగా మార్చండి అయ్యా, ప్రార్థనా పరులుగా మీరు మార్చండి నాయన. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెట్టే వారముగా మేము ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఒక్కసారి నాయన మీరు కృప చూపించండి నాయన, దయన చూపించండి అయ్యా. భిక్ష అడుక్కుంటున్నామయ్యా, నీ కనికరాన్ని మా దేశం మీద, రాష్ట్రం మీద, విజయవాడ పట్టణం మీద కనికరించండి అయ్యా. కనికరించండి, కృప చూపించి మేలు దాయిచ్చేయమని. ఇంతవరకు కూడా నాయన నాతో మాతోను మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రార్థనా సహాయం కోరుతున్నారో వారందరి కుటుంబాల్లో మీ సహాయమును మెండుగా అనుగ్రహించి దీవించి మేలు చేసి నెమ్మదిమ్మని యేసు నామడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకిను భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునిగాక, ఆమేన్. వేసు రక్తమే చేయి, సిలువు రక్తముకే చేయి. వారికి ఇలాంటి నాశనం ఏసునాం సంపూర్ణ విజయము కలుగునిగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి మా హృదయపూర్వకమైన వందనాలండి. ఎంతో శ్రద్ధతో, ఓర్పుతో, ఆసక్తితో మరి దేవుని వాక్యాన్ని విని మాతో కలిసి ఈ కూటమిలో పాల్గొంటూ ఎంతో మరి సహకారులుగా, సపోర్టుగా ఉన్న మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నిత్యం మీకోసం ప్రార్థిస్తున్నాను, మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. రేపిదే సమయంలో మరలా మనందరం లైవ్లో కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుని సన్నిధి మన అందరికీ తోడుగా ఉంచి మనందరినీ దేవుడు బలపరచునుగాక, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.